అమ్మా కస్తూరి, కాస్త టీ తాగమ్మా. బుర్ర హుషారుగా పనిచేస్తుంది. థ్యాంక్స్ పెద్దమ్మా. నేనే నిన్ను టీ అడుగుదాం అనుకున్నాను. నీ అవసరాలు కనిపెట్టి చూడడమే కదమ్మా మా పని. నువ్వు పెదనాన్న లేకపోతే నా బాగోగులు గమనించేవారెవరు పెద్దమ్మా? నిజమేనమ్మా, మాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. అమ్మా కస్తూరి, ఎన్ని రోజులు సెలవు పెట్టావు? 10 రోజులు పెద్దమ్మా. 10 రోజులే? అప్పటిదాకా ఉన్నాయా పరీక్షలు? అవును పెద్దమ్మా. ఏ, ఎందుకలా అడిగావు? మరేం లేదమ్మా, ఇన్ని రోజులు సెలవు పెట్టావు కదా, జీతం కట్ చేస్తారేమోనని అనుమానం. నాకు ఆలోచనే రాలేదు పెద్దమ్మా, పైగా నేను అడగలేదు కూడా. అసలే నెలాఖరు, అప్పుడే ఇంట్లో ఒక్కొక్క వస్తువు నిండుకుంటుంది. పైగా క్రితం నెల కట్టాల్సిన బాకీలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, అందుకని అడిగానమ్మా. సర్లేమ్మా, చదువుకు. ఏకాగ్రతతో చదువుకుంటున్న అమ్మాయికి ఇవన్నీ చెప్పి మనసు బాధ పెట్టాను. పర్వాలేదులే పెద్దమ్మా, ఒకవేళ జీతం కట్ చేసినా ఏదో ఒక అడ్వాన్స్ అడిగి తీసుకుంటాలే. అమ్మయ్యా, ఇప్పటికి నా మనసు తేలిక పడిందమ్మా. సర్లేమ్మా, చదువుకు, నాకు ఇంట్లో పనింది వస్తాను. ఊళ్ళో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నా తల్లికి అందరూ గుర్తే, అందరూ బాగున్నారు తల్లి. అవును, ఇదే తల్లి, ఇలాగ సిక్కుపోనావు? అదేం లేదు పైడి తల్లి, చాలా రోజుల తర్వాత చూస్తున్నావుగా కాబట్టి నీకు అలా అనిపిస్తోంది. పైగా అభిమానించే కళ్ళకు అలాగే కనిపిస్తుంది. మేము ఇంకా రాత్రి రంపార పడుతున్నామని చెప్పలేదు. అదేడు తల్లి, అలాగంటారు. నువ్వు పలకరిస్తున్న తీరు అలా ఉందిలే, నీ ఒక్కదానికే అభిమానం పొంగి పరిలిపోతున్నట్టు, మేం కష్టాలు పెడుతున్నట్టు. ఏదో పెద్ద ఆవిడ అభిమానంతో చెప్పింది, నువ్వు అలా పట్టించుకుంటే ఎలా పెద్దమ్మా? నా బాధ ఆవిడ అంటున్నందుకు కాదమ్మా, సరిగ్గా పరీక్షలప్పుడు వచ్చింది కదా మహాతల్లి, ఇహ చదువే సాగుతుంది అని. అదేటమ్మా, నా తల్లి బాగా చదువుకొని పైకి రావాల, నాదేటు ఇయాలుండి రేపు వెళ్ళిపోయేదాన్ని. నా పంచేయి, దరిద్రం పోతుంది. అమ్మ కత్తురమ్మా, నీకు ఇట్టమని సున్నెండ్లు కజ్జికాయలు తీసుకొచ్చాను, తింటాలి. నేను తర్వాత తింటాలి గాని నువ్వు ఎప్పుడు బయలుదేరావు ఏంటో, పద భోంచేద్దు గాని. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు, ఫోన్ చేస్తుంది. పద పెట్టాలి. ఇప్పుడు చెప్పాబి, ఆ టాపిక్ ఏంటో? హోటల్ హరి ఓ కొత్త ప్రొడ్యూసర్ వచ్చున్నాడు. ఉంటే అతను కొత్త పిక్చర్ ప్లాన్ చేస్తున్నాడు. చేస్తే అతను కొత్త హీరో కోసం వెతుకుతున్నాడు. అప్పుడే నవ్వకు, అతనుకో కొత్త హీరోయిన్ కూడా కావాలి. హీరోయినా? అవును. మనం ఏం చేద్దాం? ఆ ఛాన్స్ మరొకరికి దక్కకుండా మనం కొట్టేయాలి. ఎలా అభి? మనం ఆ హోటల్కి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ని కలుసుకోవాలంతే. సెలెక్ట్ చేసుకుంటారంటావా? ఆల్రెడీ మన కేశవ్ గారు మన గురించి ఆయనకు బాగా చెప్పాడు. ఏమని? నేను హీరోగా, నువ్వు హీరోయిన్గా సరిగ్గా సరిపోతామని. ఆ ఛాన్స్ మనకు వస్తుందంటావా? నువ్వు తలుచుకుంటే తప్పకుండా వస్తుంది. అదేలా? ఆయన్ని కలిసాగి చెప్తాలే. అభి, నేను హీరోయిన్ అయితే బోలెడు సంపాదిస్తాను, నువ్వు హీరోగా సంపాదిస్తావు. మన దగ్గర కార్లు, బంగ్లా, నౌకర్లు, చాకర్లు, బ్యాంక్ బ్యాలెన్స్,
అన్నీ అన్నీ ఉంటాయి. అంతేకాదు అడుగు అడుగున స్వాగత సత్కారాలు, ఊరూరులో మన అభిమాన సంఘాలు, ఇంకా ఇంకా చాలు. నేను ఊహించలేకపోతున్నాను. రియల్లీ ఐ లవ్ యు అభిరామ్. ఎప్పుడెళ్ళినా ప్రొడ్యూసర్ దగ్గర ముందునే వెళ్ళి మాట్లాడొస్తాను. అంతా సెటిల్ చేశాక నిన్ను తీసుకెళ్తాను. ఓకే అబ్బా ప్లీజ్. ప్లేస్ ఫిక్స్ చేసుకుంటే నువ్వు వస్తే బాగుంటుంది, కానీ ఆయన ఏ షూటింగ్ లోనూ ఉంటే అక్కడికి వచ్చి నువ్వేం చేస్తావు? కనీసం పరిచయం అవుతాడు కదా. దేనికైనా ప్రైవసీ ఉండాలి, నేల అర్థం చేసుకోవాలి. సరే ఇదిగో చూడు, నాకు కూడా ఇమీడియట్ గా మీటింగ్ అరేంజ్ చేస్తావు కదా? సేమ్ డే నైట్ గా అరేంజ్ చేస్తాను. ఓకే ఓకే బాదా. అవును తల్లి, నా తల్లికి పొట్ట నిండా కబుర్నే. పొద్దుపు అన్నది బేగ్ బొబ్బు తల్లి. అసలు మనకు టైమే తెలియలేదు, మనం ఇలా నవ్వుతుంటే ఆ అమ్మకు భలే కోపం వచ్చేది కదా పైడి తల్లి. అవును తల్లి, ఇప్పుడు ఆ అమ్మాయి ఆడుందో ఏటో. పైడి తల్లి, ఈ మధ్య అమ్మ కనిపించింది. అమ్మ కనపడ్డదా? ఏడు తల్లి, విజయవాడ వెళ్తుంటే దారిలో కనిపించింది. మరి మాట్లాడినావా? లేదు. ఏ ఎందుకని? మాట్లాడాలనిపించలేదు. అదేటి తల్లి అలాగంతా, ఎంతైనా కన్న తల్లి గంతా. అందుకే మాట్లాడలేకపోయాను. తప్పు చేశావు అమ్మ మాట్లాడకుండా. ఏమని మాట్లాడినావు? నీ దారి నువ్వు చూసుకుని వెళ్ళిపోయావు, ఇప్పటికీ సుఖంగానే ఉన్నావు, నేనే దిక్కులేని దానిలా మిగిలాను అని మాట్లాడినా? కత్తురమ్మా, ఆవేశపడకమ్మా. ఆవేశం ఎప్పుడో చల్లారిపోయింది. ఆవేశం ఏమంటే వెంటనే అమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ నాతో వచ్చాయమ్మా అని అడుగుండేదాన్ని, కానీ అలా ఏం చేయలేకపోయాను పైడి తల్లి. పోన్లే తల్లి, నీ మనసుకు నచ్చిన పనులు వేడి చేయమాక, అందులోనూ బెరచలంతను ఈ సమయంలోనే మనసంతా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏమా అయిపోయాయి ఆ మాటలు? ఇలా కబుర్లో కాకరకాయలు చెప్పుకుంటూ కూర్చుంటే ఎలాగమ్మా? రేపు పరీక్షలో అవే రాస్తావా? అందుకే నా సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్నావు. పెద్దమ్మా ఏమనుకోకమ్మా, మనసు ఉండబట్టలేక చెప్పాను. చదువుకునే సంపాదన కోసమేగా, అది ఎటూ నీకుంది, నాకంతే చాలు. మాట్లాడుకోండి అమ్మా, ఎంతసేపు అయినా మాట్లాడుకోండి, మీ ఇష్టం. అమ్మా కత్తురమ్మా, నాన్న రేపు పొద్దున ఊరెళ్ళిపోతాను తల్లి. అప్పుడేనా? కనీసం మరో 10 రోజులైనా ఉండేళ్ళు పైడి తల్లి. ఇంటికాడ అందరూ ఎదురు చూస్తారమ్మా. పైడి తల్లి ఇక్కడే ఉండిపోరాదు, మనం వెంచక్క వేరే ఇల్లు తీసుకుని ఉందాం. తప్పమ్మా, ఆ మాట అనకూడదు. ఏ మీ పెద్దమ్మ ఎంత రుసరుసలాడినా ఆవిడ చాలా మంచి మనసు తల్లి, పైగా మీ పెదనానికి నువ్వు అంటే చాలా ఇష్టం. మరి ఈ మాట ఆయన విన్నాడంతే మనసు కట్ట పెట్టుకుంటాడు తల్లి. ఆయన కోసమైనా నువ్వు ఇంట్లో ఉండాలి తల్లి. ఎంత పెద్ద మనసు పైడి తల్లి నీది. చూడు కత్తూరమ్మా, నీకేది మంచిదని తోస్తే అదే చేయి. ఇట్టం లేని పని ఎప్పుడు చేయబాకు. ఓలమ్మో, ఇలా మాట్లాడుకుని కూకుడుంటే తెల్లారిపోద్ది. పరీక్షలు అంతనా, చదువుకో తల్లి, నా తొంగుడు అంతాను. ఫైవ్ స్టార్ హోటల్ అంటారు, ఏ రూమ్ మీద నంబర్ లేదేంట్రా? స్పెషల్ రూమ్ అయింటుంది లేరా? ఖచ్చితంగా ఇదే రూమ్ అంటావా? కన్ఫర్మ్ గా ఇదే. నోరు మూసుకున్నరా. మే ఐ కమ్ ఇన్ సార్? Yes, come in. పద పద వెళ్దాం. నమస్తే సార్. నమస్తే కేశవ, రండి రండి. సార్ అభిరామ్. నమస్తే సార్, నైస్ టు మీట్ యు. ఐ యామ్ రామానుజం, ఇతను శివానందం. గ్రేట్ డైరెక్టర్ శివానందం గారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే, గ్లాడ్ టు మీట్ యు. కూకోండి కూకోండి, చెప్పండి. కాఫీ టీ? థ్యాంక్స్ అండి, ఇప్పుడే వద్దండి. సార్ అభిరామ్ ఫేమస్ మోడల్ సార్, సినిమాలో హీరో అవ్వాలని కోరిక, మీరే ఎలాగైనా తప్పకుండా బ్రేక్ ఇవ్వాలి. షూర్ షూర్, తప్పక ప్రమోట్ చేస్తాం. ఏమంటావు డైరెక్టర్? కెమెరాకు సూటబుల్ పర్సనాలిటీ, పైగా కొత్త ఏం కాదు. మోడల్ అంటే యాక్టింగ్ లో కాస్త కూస్త అనుభవం ఉండే ఉంటుంది కదా మరి. తప్పకుండా చేద్దాం. హీరోయిన్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు సార్, నీలా అని ఒక అమ్మాయి ఉంది, రామ్ చంద్ కంపెనీ యాడ్ లో యాక్ట్ చేసింది సార్.
ఇదిగోండి సార్ ఫోటో. బాగుంది, మీరు చూడండి. ఇద్దరిని ఒకేసారి ప్రమోట్ చేస్తే ఎట్టాగుంటది డైరెక్టర్? ప్రేక్షకులు పాత ఫేసులతో బోర్ అయిపోయి ఉన్నారు, వీళ్ళకు బ్రేక్ ఇచ్చినట్టు ఉంటుంది. అంతేకాదు ఇండస్ట్రీకి ఓ కొత్త జంటని, టాలెంటెడ్ ఆర్టిస్ట్ ని ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఎస్ సార్. ఓసారి అమ్మాయిని స్క్రీన్ టెస్ట్ చేస్తే అవసరం ఉందంటావా? ఫేస్ చూస్తేనే తెలిసిపోతా ఉంది కదయ్యా. అయినా ఫార్మాలిటీగా జరిపితేనే బాగుంటుంది సార్. డైరెక్టర్ గారు చెప్పింది కరెక్ట్ సార్. అయితే రేపు చేద్దామా? ఎందుకు సార్, ఇవాళే చేయండి సార్. నీకక్కర్లేదు, నీది స్క్రీన్ ఫేస్. నేను చెప్పింది కూడా నీల గురించే సార్. ఇప్పటికిప్పుడంటే ఎలా, కెమెరామెన్ మేకప్ మెన్ పిలిపించాలి కదా. అడ్రస్ చెప్పండి సార్, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అయితే మీదే చాయిస్, ఎవరినైనా పిలుచుకురండి. సార్ ముందు నీలం తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేయమంటారా? నీల లేకుండా ఎట్టాగా స్క్రీన్ టెస్ట్ చేసేది? నీల వెంటనే డ్రాప్ చేసేసి ఆ తర్వాత కెమెరామెన్ కోసం మేకప్ మెన్ కోసం మీరు వెళ్ళండి. అలాగే సార్. అలాగే సార్, వస్తాను సార్. సార్ మీరే మమ్మల్ని హీరో హీరోయిన్లు చేయాలి సార్. అది నా కుదిలే, దాన్ని నా కుదిలేయండి. అలాగే సార్. సార్ నీల మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది సార్, ఎట్టి పరిస్థితుల్లోనూ అనదు. వస్తాను సార్, వెళ్ళొస్తాను సార్. ఇదిగో తొందరగా వచ్చేయండి, డిన్నర్ తీసుకుందాము. అలాగే సార్. థ్యాంక్ యూ సార్, వస్తాం సార్. థ్యాంక్ యూ. ఏంటి పైడి తల్లి సర్దుకుంటున్నావు? బట్టలు తల్లి. దేనికి? ఊరు పోదామని. ఇంకో 4 రోజులు ఉండి వెళ్దు గానిలే, ఎందుకు తొందర? 7 నాకు చేసేదే ఉంది తల్లి. నిన్ను చూడాలని వచ్చినాను, చూశాను. ఇక నాన్న వెళ్ళిపోవడమే మంచిది. సరే నీ ఇష్టం, ఇప్పుడే వస్తాను. పోలమ్మో, ఇదేడు తల్లి ఇంత డబ్బు ఇచ్చేసినావు? తీసుకోపాడు తల్లి, ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుంది. ఇంత డబ్బుతోటి నాకు ఏటి అవసరాలు ఉంటాయి తల్లి? వద్దు తల్లి, నీ కాడే ఉంచుకో. బయట తల్లి, నా మాట వింటావా లేదా? చూడు కాంతమ్మ తల్లి, వద్దంటున్న గొంతుకి ఎంత డబ్బు చేతులెడుతుందో చూడు. ఉంచుకో అమ్మా, అసలు నువ్వు వచ్చిందే ఇందుకోసం కదా. పెద్దమ్మా, దాచుకోవడం నాకు చేత కాదమ్మా. ఉన్న మాట మొహం మీద అనేస్తాను, నీకు తెలిసిందేగా నా బాధ అంతా. అసలే సెలవులో ఉన్నావు, జీతం కట్ చేస్తారో ఏం పాడో, ఉన్న డబ్బంతా ఇలా ఖర్చు పెట్టేస్తే ఎలాగా అని. ఆ విషయం నేను చూసుకుంటాను, నీ చేతికి ఇవ్వాల్సింది ఇస్తూనే ఉన్నానుగా. ఇది నా సేవింగ్స్ లోని డబ్బు పెద్దమ్మా. ఏ డబ్బైనా కుటుంబం కోసం ఖర్చు పెడితే బాగుంటుంది అని. ఆ విషయం నాకు తెలుసు పెద్దమ్మా. పైడి తల్లి, ఈ డబ్బు లోపల పెట్టు. దాచుకో అమ్మా, అసలే నా పాపిష్టి కళ్ళు, దిష్టి తగులుతుందో ఏమో. పెద్దమ్మా ఎందుకలా అంటావు? నేననేదే నీకు తెలుస్తుంది, ఇంటి ఖర్చులు నీకేం తెలుస్తాయి? ఏదో నెలకింత ఇచ్చేస్తావు, అది సరిపోతుందో లేదో ఏనాడైనా చెప్పానా? ఏమైనా అడుగుతానేమోనని మీ పెదనాన్న ముందే నా నోరు ముయించేస్తుంటారు. పెద్దమ్మా ఇంకా నువ్వు ఊరుకుంటావా? ఏదో పెద్దదాన్నమ్మా, డబ్బు వృధాగా ఖర్చవుతుంటే ఉండబట్టలేక ఏదో వాగాను. అమ్మా కాంతమ్మ, నా కోసం మీరు వాదులు అడుకోవద్దు. కత్తురమ్మా, నువ్వన్న వాళ్ళకో తల్లి. ఇల్లన్నాక మాట్లాడుకోకుండా ఉంటావా? అది వాదులాడుకోవడం అంటే ఎలా? అయినా నాకెందుకులేమ్మా, మీ ఇద్దరు ఒకరికొకరు కావలసిన వాళ్ళు, ఒకే ఊరు. నువ్వేమి మనసులో ఉంచుకోకు, పద బస్టాండ్ దాకా వస్తాను. తోడెందుకులే తల్లి, నా నొక్కదాన్ని వెళ్ళిపోతాలే. ఊర్లో పేరు పేరున నువ్వు అడిగినావని చెప్తాలే, వాళ్ళు చాలా సంతోషిస్తారు తల్లి. నేనెవరి పేరు అడగలేదే. ఇన్ని రోజులు నువ్వు చేసింది అదే కదా తల్లి, బిడ్డ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ బాగుండారా అని అడిగినావు. వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నావు, వాళ్ళతో గడిపిన రోజులన్నీ గుర్తు చేసుకున్నావు. ఇంకా ప్రత్యేకంగా అడగాలా తల్లి? పెడుతుంది పిచ్చి తల్లి, నీ మనసు నాకు తెలియదా తల్లి?
పద వెళ్దాం. నీల, ఇప్పుడు ఏమైందని ఇంత మూడిగా ఉన్నావు? అరే మాట్లాడు డియర్, నీ మౌనం నాకు చావులా ఉంది. ఏం జరుగుతుందో ఊహించుకోలేవా అభిరామ్? టేక్ ఇట్ ఈజీ యార్, లైఫ్ లో పైకి రావాలంటే ఇలాంటివన్నీ సహజమే. మరి ఎవరు పైకి రావాలంటే? మన ఇద్దరం, నువ్వేరు నేను వేరునా? ఆ హోప్తోనే అన్ని సహించాను. ఓన్లీ థ్యాంక్స్. మనకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తే అంతే చాలు. ఇస్తాడంటావా? ఇవ్వక చస్తాడా? నిన్ను ఊరికే వదిలేచ్చానా? ఒక్క సినిమాతో ఎదిగిపోతావా అభి? ఫస్ట్ ఛాన్స్ దొరికితే ఆ పైన మన టాలెంట్తో మనమే పైకి వస్తాం. ఫస్ట్ ఛాన్స్ కోసం ఈ పాటలన్నీ అభి నమ్మమంటావా? అలా కాదు, నువ్వెక్కడ దూరం అయిపోతావో అని. నేనా? నేనెందుకు దూరం అయిపోతాను? మగాడివి కదా. ఇచ్చిదానా? నేను యాక్సెప్ట్ చేసినప్పుడు నీకెందుకు బాధ? నువ్వేం చేసినా మన ఇద్దరి కోసమేగా చేస్తున్నావు. నువ్వు త్వర త్వరగా మోంగడుక్కొని రెడీగా ఫ్రెష్ అయిపోతే మనం వెళ్ళి కలుద్దాం. ఇప్పుడు కాదు, ఆఫీస్కి వెళ్ళాలి. కస్తూర్ కూడా ఆఫీస్కి రావడం లేదు. బాస్ ఈ వ్యవహారం డిసైడ్ అయ్యేంత వరకు ఆఫీస్ గిఫీస్ జాంతానే. మహాశయ అంత దూకుడొద్దు, కానీ సాయంత్రం తాపీగా వెళ్దాం. అయితే కేశవ్ ఎక్కడున్నాడో అర్జెంట్ కాంటాక్ట్ చేయాలి. ఈవినింగ్ వాణి కూడా తీసుకెళ్దాం. సరే అయితే నేను వెళ్ళరానా? సాయంత్రం ఆఫీస్కి రానా? వద్దు, ఇక్కడికే వచ్చేసాయి. 1 అవర్ పర్మిషన్ అడిగి నేను కూడా వచ్చేస్తాను. ఓకే, అయితే నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. విష్ణు. ఏం జాని? గంట ముందు ఇచ్చాను కాఫీ, కప్పులు ఇంకా అలానే ఉంది. తాగుతున్నాను జాని. గంట నుంచా? విష్ణు, ఎందుకలా మూడీగా ఉన్నావు? లేదే, మామూలుగానే ఉన్నానే, యాజ్ యూజువల్. నాకు కనబడ్డా లేదా నువ్వు ఎలా ఉన్నావో? విష్ణు, ఆఫీసు కూడా సరిగ్గా వెళ్ళలేదు. ఏమన్నా ఏమైంది? ఆఫీసులో టెన్షన్ అంటూ ఏం లేదు జాని. టెన్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఆఫీస్కి వెళ్తావా? మిగిలిన సమయంలో వెళ్ళలేదా? ఎందుకు నాని నా దగ్గర దాస్తావు? ఆఫీసులో కూర్చోలేకపోతున్నా జాని. రీజన్? ఐ డోంట్ నో. వర్క్ చేయాలనిపించడం లేదు. ఇంకా? ఐ యామ్ ఫీలింగ్ రెస్ట్లెస్. నాకు అర్థమైందిరా రీజన్. ఏంటి? నీ ముక్కుకు తాడు వెయ్యాలి అని. అంటే? అంటే నీకు పెళ్లి చెయ్యాలి అని. కట్ ఇట్ జాని. ఒరేయ్. ఏం జాని? నేను ఒకరి దాన్ని ఇక్కడ ఉన్నాను రా. ఐఎమ్ సారీ జాని. అదుగు, మళ్ళీ మూడీగా మారిపోయావు. విష్ణు, ఒక మాట చెప్పనా? చెప్పు జాని. ఇంట్లో ఉన్నది మన ఇద్దరం, అందులో నే పెద్దదాన్ని. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనురా. ఇప్పుడేమేం జాని నాకు? నువ్వు మూడీగా ఉంటే నేను చూడలేనురా. మై డియర్ జాని, అవసరంగా వర్రీ కాకు. ఏవో జ్ఞాపకాలు మనసులో మెదిలి కాసేపు ఆలోచనలో పడ్డాను, దానికే మూడీగా ఉన్నానని తట్టుకోలేకపోతున్నాను అంటున్నావు. పోనీ డ్యాన్స్ చేద్దామా? ఇద్దరు కలిసి డ్యాన్స్ చేద్దామా? ఓకే. కాఫీ ఒకటి తీసుకున్నారా? ఒకటే ఒకటేరా? విను విను.
వద్దు, కాఫీ వద్దు, వద్దు, తర్వాత తీసుకుంటాను. కోపంగా లేని లేరా, తర్వాత తీసుకుంటాలే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఎగ్జామ్స్ రాసినావా? ఫస్ట్ క్లాస్ గ్యారెంటీగా వస్తుంది. ఫస్ట్ క్లాస్ ఇస్ టూ స్మాల్ ఏ క్వాలిఫికేషన్ ఫర్ యు. థాంక్ యూ సార్. మరిన్ని పేపర్స్ మిగిలాయి? కాన్స్టిట్యూషనల్ లా అండ్ లా ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. రెండు ఇంపార్టెంట్ వే. Yes సార్, బాగానే ప్రిపేర్ అయ్యాను సార్. మరోసారి సర్టిఫై చేయనా? సో ఏమైంది సార్? కస్తూరి, ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? అమావాస్యలు తారలా రే రాణులా నవ్వులా రే విరిసే తావులా తారాడే మెరుపులా కస్తూరి 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 కస్తూరి